ఇప్పుడు పిల్లలు ఎవరి పేరెంట్స్ అయినా స్టేట్ ర్యాంక్ కాడ మొదలుపెట్టి ఫస్ట్ క్లాస్ కాడ ఆగిపోతున్నారు కిందికి పోవట్లేదు అంటే ఇదంతా ఒక పీరియడ్లో వచ్చిన మార్పు సో తెలంగాణలో కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది దీని మీద అవసరమైతే స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మాకు ఎప్పుడైనా కేసులు వచ్చినప్పుడు అసెంబ్లీలో ఒక సీట్ ఉంటుంది అడ్వకేట్ జనరల్కి లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడానికి సో హౌస్ పర్మిట్ చేస్తే దీని మీద హౌస్లోనే డిబేట్ చేయడానికి ఎక్స్పర్ట్స్ను పిలవడానికి స్కోప్ ఉంది అంటే కౌన్సిల్లో ఎమ్మెల్సీలు చేయడం గవర్నర్ కోటాలో దాని పర్పస్ అది సరే అది పునరావాస కేంద్రంగా తయారైంది రాజకీయంగా కానీ సో సెకండ్ థింగ్ అసెంబ్లీలో కూడా దీని ఒక రికార్డులోకి పట్టుకురావాలి అని అనుకుంటే అసెంబ్లీలోనే ఇట్లాంటి చర్చకు తెరలేపితే చట్టసభల్లో చర్చ జరగడం ద్వారా అది చట్టబద్ధత కానీ లేకపోతే ఆ చర్చని ఇంకా ఒక లెవెల్కి తీసుకెళ్ళడానికి ఏమైనా మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పిన అంశాలను లేవనెత్తుతా నెంబర్ వన్ నా పరంగా కమిట్మెంట్ నెంబర్ టూ కాంగ్రెస్లో ఇండివిజువల్ డెసిషన్ అనేది ఉండనే ఉండదు కలెక్టివ్ డెసిషన్ ఆర్ అదర్వైజ్ లేయర్స్ లేయర్స్ మీద అబ్జర్వర్స్ అబ్జర్వర్ మీద అబ్జర్వర్ అంటే ఒక అంటే ఎవరైతే మితిమీరుతారో ఎవరినైనా తొలగించే వ్యవస్థ కాంగ్రెస్లో ఉంది ఎంత బలమైన వాళ్ళని కూడా ముఖ్యమంత్రులుగా అప్పుడప్పుడు ముఖ్యమంత్రులను తొలగిస్తుంది కాంగ్రెస్ అంటే అతను అవసరానికి మించి అతిగా వ్యవహరించింది అనుకో ఒకే వ్యక్తిని పెట్టలేము కదా సో కాంగ్రెస్లో ఏంటంటే ఇవన్నీ ప్రాక్టీసెస్తో ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చినాయి నా వరకు ఏంటంటే అనదర్ ట్వంటీ ఇయర్స్ ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాలలో ఉండే వయసు ఓపిక ఉందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మనము ఈ విషయాల మీద అంటే మనం వెల్ఫేర్ కోసము ప్రజలు తెలంగాణలో ఎదురు చూస్తారని నేను నమ్మడం లేదు ప్రజలు తమ స్వేచ్ఛను మొదట చూస్తున్నారు సామాజిక న్యాయం రెండో కోణంలో చూస్తారు సమానమైన అభివృద్ధిని మూడో కోణంలో చూస్తారు ఈ మూడిట్లను వీలైనంత మేరకు మనం బ్యాలెన్స్ చేయగలిగితే అది మన సమాజానికి మేలు జరుగుద్ది ఇరవై ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా కాబట్టి ఈ ఇరవై సంవత్సరాలలో చాలా వరకు అంటే పవర్లో ఉన్నోళ్ళు రమ్మన్న సందర్భాలు ఇవ్వ ఉన్నా ఎందుకో నాకు ఇష్టం లేకపోలేదు సో డెఫినెట్గా ఈ ఇష్యూల మీద పార్టీ పరంగా తెలంగాణకి ఎక్కువ అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఒక చైతన్యం అనుకోండి పోరాటాలు అనుకోండి ప్రజల యొక్క అభిప్రాయం అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్న డిఎన్ఏలోనే ఒక రకమైన విధానం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలను పరిగణలోకి తీసుకుంటాం మీరు నేను ఈ మధ్యకాలంలో ఆరు గ్యారెంటీలు కాదు ఏడో గ్యారెంటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యవంతంగా వ్యవహరిస్తామని నేను చాలా ఉపన్యాసాలలో కూడా చెప్తున్నాను అంటే వినటోళ్లకు చాలా క్యాజువల్గా ఉండొచ్చు అది అది క్యాజువల్గా నేను చెప్పడంలే అంటే నేను చాలా డెప్త్ ఆలోచన చేసి ఏడో గ్యారంటీ నా తరఫున ఇస్తున్నా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తాము ఆరు గ్యారెంటీల మీద ఎక్కువ డిస్కషన్ అవుతుంది అదంతా ఆరు గ్యారెంటీలు అనేటివి టోటల్గా వెల్ఫేర్ ఈ వెల్ఫేర్తో పాటు ప్రజాస్వామ్య బద్దంగా వివరిస్తామని ప్రజాస్వామ్యం ఉంటుంది తెలంగాణలో అనే గ్యారంటీ నేను ఇస్తున్నా అని చెప్పడంలో నా ఉద్దేశమే అది లేదు కాబట్టి ప్రజలు తిరిగి కాక కాదు ఇప్పుడు మీరు పవర్ కోస్ అన్నీ మళ్ళీ మీకు గురించే వాళ్ళు వస్తారు సార్ అందుకే చెప్తున్నాను సార్ మీ ముందు ఎందుకు కమిట్ అవుతున్నా అంటే నాకు కూడా ఎక్కడో ఒక దగ్గర చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో నా 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 నిబద్ధతను కూడా కొలవడానికి ఏదన్నా అవకాశం ఉండడం కోసమే మీరు ఓపెన్ చేసిర్రు లేకపోతే ఈ చర్చ ప్రత్యేకంగా అంటే ఇది రాజకీయాలకు కొంచెం అతీతంగానే తెలంగాణ వెల్ఫేర్ తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణ ప్రజల యొక్క ఫ్రీడమ్ మీద మనం చర్చించుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా నాకు కూడా ఇది ఒక రకమైన లెర్నింగ్ లెసన్ ఒక్క సమస్య ఏంటంటే సరే తెలంగాణలో రెడ్డి రాజ్యం వస్తుంది అని ఒక చర్చ జరుగుతుంది ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో సోషల్ మీడియాలో మీరు గమనించాలేదు కానీ మీరు రెడ్డి అసోసియేషన్ ఏదో వాళ్ళు మాట్లాడుతూ వెనకబడిన తరగతులకి పాలించేటువంటి శక్తి ఉండదు అని మీరు అన్నట్లుగా ఒక పెద్ద సర్కులేషన్ ఒకటి సోషల్ ఇప్పుడు మేము వచ్చే ముందే మా అబ్బాయి చూపించాడు రేవంత్ రెడ్డి గారు వెనకబడిన తరగతులకు పాలించే శక్తి లేదని అన్నాడు మీరు వెళుతున్నారు కాబట్టి ఆయన అడగండి అసలు ఇలా ఇదేమో పొరపాటునన్నారా నోరు జారా లేక ఉత్సాహంగా రెడ్లను అడ్రస్ చేస్తూ వాళ్ళని ప్లీజ్ చేయడం ఏ ఏ కారణం వల్ల మీరు అనేది ఒకటి క్లారిఫికేషన్ అయితే సార్ నేను ఒక మాట చెప్తాను సార్ వార్డు మెంబర్కు నిలవాటోడు కూడా ఈ రకంగా మాట్లాడాడు ఇరవై ఏళ్ళు నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఇప్పుడు ఒక పార్టీకి ప్రెసిడెంట్ను ఎవరమైనా ఈ రకమైన భాష కానీ ఆలోచన కానీ ఎవరైనా చేయగలమా రెండవది నేను కర్ణాటకలో టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ టూ మోర్ దాన్ టూ ఇయర్స్ నాకు తెలిసినంతవరకు కర్ణాటకలో ఉండే రెడ్డి సంఘం వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది మీటింగ్ పెట్టుకొని నన్ను కర్ణాటకకి పిలిచిన అక్కడ జరిగిన చర్చలో నేను ఏం చెప్పినంటే రాజకీయంగా మనం చైతన్యం కోల్పోయినాం రాజకీయంగా అవకాశాలు కోల్పోయినాం రాజకీయంగా మనం నిర్లక్ష్యానికి లోనైపోయినాం రకరకాల ఉపన్యాసకులు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ వాళ్ళంటే వాళ్ళు ఓన్లీ దేర్ పర్పస్ ఇస్ రెడ్డి రెడ్డి సంఘము వాళ్ళకు లిమిటెడ్ పర్పస్ వాళ్ళది వాళ్ళది మాట్లాడితే కంక్లూజన్ స్పీచ్లో నేనేం చెప్పిన అంటే నేను పొలిటీషియన్ని నేను లీడర్ని ఐ హ్యావ్ టు లీడ్ ది క్రౌడ్ నేను ఏం చెప్పిన అంటే మీరు ఇన్ని అనుకుంటున్నారు కదా దీని కారణము మీరు వ్యవసాయం వదులుకోవడము గ్రామాలను వదులుకోవడము పది మందికి సాయం చేయాలన్న ఆలోచనను వదులుకోవడము ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఊరిడ్చి ఎక్కడికెక్కడికో పోయి తరలిపోయి మీరు అక్కడ సంపాదించడం మా కుటుంబం మేము హ్యాపీగా ఉన్నాం ఇది జాలని మీరు అనుకుంటున్నందుకు ఈరోజు మన ఉనికి కానీ మన మనుగడ కానీ పోయింది మీరు మళ్ళీ తిరిగి ఆ ఉనికి మనుగడ రావాలంటే గ్రామాలకు వెళ్ళండి భూమి కొనుక్కోండి వ్యవసాయం చేయండి వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయం మీద ఆధారపడిన పది రకాల సామాజిక వర్గాలు మన వెనకాల నిలబడతాయి మనం సాయం చేయడంతో వాడు మన నాయకత్వం ఒప్పుకుంటాడు దాంతో మీరు నాయకులుగా నిలబడతారు గతంలో అది ఉండే కాబట్టి నాయకత్వం ఉంది ఈరోజు మీరు ఊర్లాంత వదిలేసి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా లేకపోతే నేను ఐటీ కంపెనీ పెట్టుకున్నా లేకపోతే నేను అమెరికాకు పోయినా లేకపోతే ఇంకేదో చేసినా అంటే నీకు ఈ ప్రజలతోని కనెక్షనే లేనప్పుడు నీకెందుకు నాయకత్వం ఉంటుంది కాబట్టి మీరు నాయకత్వం వహించాలన్న ఆలోచన చేయాలి అంటే రెడ్లకు ఫస్ట్ గ్రామాలకు వెళ్ళండి పది ఎకరాలు కొనుక్కోండి ఏమన్నా సంపాదించండి మీరు మీరు మీ సొంత గ్రామంలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసి పది మందికి సాయం చేస్తే డెఫినెట్గా మనకు ప్రజలకు ఒక కనెక్షన్ ఉంటుంది దాంతో మనం రాజకీయంగా మనం ఉనికిని మనగడాన్ని కాపాడుకుంటాము రెడ్లు చేయాల్సిన మొట్టమొదటి పనిది రెడ్డి అనేది కులం కాదు టైటిల్ మనం కాపు కాపు అంటే కాపుదానం చేస్తాడు లా కాపుల ఉందా అంటాడు ఎందుకు వ్యవసాయం చేస్తాడు కాపుదానం అంటే వ్యవసాయం సో మనం ఆ మూలమే వదిలేసినాము మూలం వదిలేసినప్పుడు వచ్చే తర్వాత పరిణామాలు కాబట్టి మళ్ళీ మూలాలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి గ్రామాలకు వెళ్ళండి అనేది నేను అక్కడ స్థూలంగా మాట్లాడింది దాన్ని రెడ్లు అయితేనే అయితే అక్కడ నేను చాలా విషయాలు రెడ్లల్లో విజయభాస్కర్ రెడ్డి గారు మరిచన్నారెడ్డి గారు అక్కడ నుంచి మొదలు పెడితే కోడపల్లి సీతారామ గారు సుదర్శన్ రెడ్డి నక్సల్స్లో రాజకీయాలలో ఉద్యమకారుల్లో రావినారాయణ రెడ్డి ఇట్లా చాలామందిని సాయుధ రహితాంగ పోరాడు ఒక ఇట్లా ఒక వివిధ వృత్తులల్లో రాణించిన గొప్ప వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వీళ్ళందరూ రాణించింద్రు అంటే వాళ్ళ ఆ నేపథ్యం పూర్తిగా ఓన్ చేసుకొని చేసిండ్రు ఈరోజు మనం రాజకీయంగా మనుగడ సాధించకపోవడానికి కారణం ఇది రెండో మాట అని అంటే అక్కడ జరిగింది నేను చెప్పింది ఇది కాదు కాకతీయ సామ్రాజ్యం ఎట్లా పతనమైందనేది ప్రస్తావించిన నేను ఢిల్లీ సుల్తాన్లు దండయాత్ర చేసినప్పుడు ప్రతాపరుద్రుడు దగ్గర రేచర్లు అంటే రెడ్డి పద్మనాయకుల మధ్యలో ఉన్నప్పుడు రుద్రమదేవి గారు ఉన్నప్పుడు అంతా రెడ్ల నాయకత్వంలో యుద్ధాలు చేసింది కాబట్టి ఎవరు వచ్చినా ఓడించు ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత పద్మనాయకులు అంటే ఈరోజు వెలమలు వాళ్ళకి పెత్తనం ఇవ్వడంతో రెడ్డి సామంతులు అందరూ కూడా యుద్ధం నువ్వు చేసుకో మీరు మీరుగా చేసుకోకపోండి అన్నాడు వీళ్ళు వెళ్ళిపోయినరు దాంతో కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది మూడు వందల ఏళ్ళు మనకు వాళ్లకు సరిపోదు ఈరోజు పోయి కేసీఆర్ దగ్గర బానిసలుగా బతుకుతున్న రెడ్లు మీరు ఎందుకు ఆలోచన చేయరు అసలు మీరు రెడ్డి అని క్లెయిమ్ చేసుకోవడానికన్నా మీకు ఉన్నదా అని నేను ప్రస్తావించిన అంశం ఇది అంటే డైరెక్ట్గా మీరు ఆ స్పీచ్ తీసి చూడండి నేను క్లియర్గా కాకతీయ సామ్రాజ్య పతనానికి కారణం వెల్మోలది రెడ్లది పంచాయతీ రాణి రుద్రమ ఉన్నంతసేపు రెడ్ల సూచనల మేరకు ఆమె యుద్ధాలు చేసింది పరిపాలన చేసింది అందుకే రాణించింది ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత పద్మనాయకులకు ప్రధాన పాత్ర ఇచ్చారు పద్మనాయకుల కింద మేము పనిచేయలేమని రెడ్లు వదిలేసి దాంతోనే సామ్రాజ్యమే పతనం చెందింది అట్లా మూడు వందల మనకు వాళ్ళకి అసలు సరిపోదురాయన మీరు పోయి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని మళ్ళీ నీ బాంచం ద్వారా అనే సంస్కృతిని తీసుకొస్తే ఆడికిపోయేది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇది ఈ రకమైన పరిస్థితులకు దారితీస్తుందని చివరిగా నా రాజకీయ లక్ష్యం వైపు తీసుకొచ్చిన దాన్ని సో వాళ్ళది నచ్చక అంటుకుంటే మొత్తం కోట కూల్తుందని దాన్ని తీసుకొచ్చే బీసీల మీద అని వాళ్ళకు ఉన్న మీడియా సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు లార్జర్ సెక్షన్కి అంటిచ్చే అర పర్సెంట్ వాళ్ళు పోయి యాభై శాతం పర్సెంట్ వాళ్ళు కరిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు సార్ అది అట్లా నేను ఎందుకు మాట్లాడు సార్ నేను నేను ఇంటికి గెలిచిన